హాయ్ వ్యూవర్స్, ఈ వీక్ నామినేషన్స్లో ఉన్న 7 కంటెస్టెంట్స్ నుంచి ఈ వీక్ అయితే ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు. సో ఒకరైతే తేజ సాటర్డే ఎపిసోడ్లోనే ఎలిమినేట్ అయిపోయాడు. అలాగే ఈరోజు ఎపిసోడ్లో కూడా ఎలిమినేషన్ ఉంది. సో మనకి తేజ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత 6 మెంబర్స్ అయితే నామినేషన్స్లో ఉన్నారు. ఈ 6 మెంబర్స్లో కూడా మనకి పృథ్వీ, విష్ణు వీరిద్దరికే ఓటింగ్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి బాటమ్ 2లో వీరిద్దరే ఉన్నారు. వీరిద్దరిలో విష్ణు సేవ్ అయ్యింది, పృథ్వీ అయితే ఎలిమినేట్ అయిపోయాడు. సో పృథ్వీ అయితే టాప్ 5కి డిజర్వ్డ్ కంటెస్టెంట్, ఎందుకంటే టాస్క్లో మాత్రం 100% ఎఫర్ట్స్ అయితే పెడతాడు, కానీ అగ్రెసివ్ కారణంగానే తను ఎలిమినేట్ అయిపోయాడు. ఇది నా ఒపీనియన్, మీ ఒపీనియన్ కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ తర్వాత హౌస్లో అయితే 7 కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో కూడా అవినాష్ ఫైనలిస్ట్ అయిపోయాడు కాబట్టి తనైతే నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో ఉండడు. నిఖిల్, గౌతమ్, నబీల్, విష్ణు, ప్రేరణ, రోహిణి ఈ 6 మెంబర్స్ అయితే నామినేషన్స్లో ఉంటారు. సో ఈ 6 మెంబర్స్లో విష్ణు, రోహిణి వీరిద్దరికి కొంచెం తక్కువ ఓటింగ్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి వీరిద్దరిలోనే ఎలిమినేషన్ జరిగే ఛాన్స్ ఉంది. ఈ సీజన్ కూడా ఫైనల్ వీక్లో టాప్ 6 అయితే ఉంటారు. సో ఆ టాప్ 6 ఎవరనేది మీ ఒపీనియన్ కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందనేది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం, ఓటింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి.